इंटिंट मनिषि मनिषि की कूडा मंचि चेस्तुन्ना प्रभुत्वं अला मंचि जरगालनी तापत्रय पड़ता उन्ना प्रभुत्वं मनदि एक्कडा कूडा लंचालकु तावु लेकुंडा एक्कडा कूडा विवक्षकु एमात्रं कूडा चोटु इव्वकुंडा ఎటువంటి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి ఏ రాజకీయ పార్టీ అన్నది కూడా ప్రస్తావన కూడా చూడకుండా మనకు ఓటు వేయకపోయినా కూడా పరవాలేదు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందించాలి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న పాలనే ఈ నవరత్నాల పాలన ఈ రోజు నిజంగా కూడా ఏ పథకంలో అయినా కూడా అర్హత ఉండి ఏ కారణం చేతైనా కూడా అందాల్సిన ఆ మంచి అందకపోయిన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అలాంటి వారికి న్యాయం చేయడానికి అలాంటి వారికి ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ కు మంచి చేయడం కోసం మరొక్కసారి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఏ కారణం చేతైనా కూడా మీరు ఆ రోజు మీకు అందకపోయినంటే పర్వాలేదు కంగారు పడాల్సిన పని లేదు మళ్ళీ వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి పథకం వచ్చిన తర్వాత ఒక నెల దాకా కూడా మీకు టైం ఇస్తా ఉన్నాం ఇబ్బంది ఏం లేదు ఆ నెల లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకున్న పిమ్మట మీకు అర్హత ఉండి ఏ కారణం చేతైనా కూడా రాకపోయిందంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయించి అవన్నీ కూడా రిపేర్లు చేయించి మళ్ళీ ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా కూడా ప్రభుత్వం చేయి పట్టుకొని మీకు తోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేస్తుంది అని ఏదైతే మాట ఏదైతే చేస్తా ఉన్నామో ఆ పద్ధతిలో ప్రకారం ఈ రోజు నిజంగా ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ కు మంచి చేసే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది ఈ రోజు అధికారం అంటే ఆజమాయిషీ చేయడం కాదు అధికారం అంటే ప్రజల పట్ల మమకారం చూపడం అధికారం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే బాధ్యత అని చెప్పి మరొక్కసారి రుజువు చేస్తూ మరొక్కసారి ఆ బాధ్యతను ఈ రోజు తలుచుకుంటూ ఈ రోజు గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా 262,000 మంది అర్హులకు ఈ గత 6 నెలలుగా జరిగిన వివిధ పథకాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలకు సంబంధించి మిగిలిపోయి ఉన్న లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ కు ఆ పథకంలో ఇంతమంది ఈ పథకంలో ఇంతమంది ఇలా అందరినీ కూడా కలిపి లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియర్స్ అందరికీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా మరొకసారి మళ్ళీ అవకాశం కల్పిస్తూ గత 6 నెలలుగా జరిగిన పథకాలకు సంబంధించి ఈ రోజు మళ్ళీ 262,000 మంది అర్హులకు ఈ రోజున 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మళ్ళీ నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా ఈ రోజు జమ చేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది ఈ రోజు ఈ 6 నెలలుగా జరిగిన వివిధ పథకాలకు సంబంధించిన లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ ఎవరైనా అర్హత ఉండి కూడా లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళను ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం ఒకటే కాకుండా ఈ 6 నెలల పీరియడ్ లో కూడా కొత్తగా పెన్షన్ కార్డులు కొత్తగా బియ్యం కార్డులు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ 6 నెలలకు సంబంధించి కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకొని వీటికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి వీటిని కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతా ఉంది ఇందులో భాగంగా ఈ 262,000 మందికి ఈ వివిధ పథకాల ద్వారా 216 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక కొత్తగా మరో 149,875 మందికి పెన్షన్లు కూడా ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం
రేపు నెల నుంచి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్ సొమ్ము కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగానే దాదాపుగా 2,312 మందికి బియ్యం కార్డులు కూడా కొత్తవి మంజూరు చేయడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళకు కూడా రేపు నెల 1వ తారీఖు నుంచి బియ్యం కూడా పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా వీళ్ళందరికీ కూడా బహుశా కార్డ్స్ అన్ని స్ప్లిట్ చేసింటారు. వీళ్ళందరికీ కూడా ఆ కొత్త కార్డుల ప్రకారం వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తారు. అదే మాదిరిగా 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కొత్తగా కూడా ఈరోజు మంజూరు చేస్తూ ఉన్నాం. 12,069 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాం. దీంతో మొత్తంగా పెన్షన్లకు సంబంధించి ఈ 149,875 మందికి కొత్తగా ఈ పెన్షన్లు ఇవ్వడంతో దీంతో పెన్షన్ల మొత్తం సంఖ్య దాదాపుగా 64,27,000 మందికి ఈరోజు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇదే పెన్షన్ల సంఖ్య 39 లక్షలు మాత్రమే ఉన్న పరిస్థితి నుంచి గత 2018 అక్టోబర్ దాకా, అంటే ఎన్నికలకు 6 నెలల ముందు దాకా కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్య 39 లక్షలు మాత్రమే ఉంటే ఈరోజు 64,27,000 మందికి ఈరోజు పెన్షన్ల సంఖ్య పెరిగింది. అప్పట్లో కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, అంటే 4 సంవత్సరాల 10 నెలల కాలం, కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు 2,750 రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్న పరిస్థితి. బియ్యం కార్డుల సంఖ్య కూడా ఇప్పుడు ఇస్తూ ఉన్న ఈ 2,312 బియ్యం కార్డులు కొత్తగా ఈరోజు మంజూరు చేసే కార్యక్రమం ద్వారా బియ్యం కార్డుల సంఖ్య 1,48,12,934 ఈరోజు పెరిగినట్టు అవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఈరోజు ఏదైతే మరో 4,327 కార్డులు కొత్తగా జారీ ఏదైతే చేస్తూ ఉన్నామో వీటి ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య కూడా ఈరోజు 1,42,15,820కి చేరినట్టు అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల స్థలాల పట్టాలు కూడా ఈరోజు మంజూరు చేస్తూ ఉన్న ఈ 12,069 ఇళ్ల పట్టాలు కూడా కలిపినట్టయితే 30,84,935కు చేరినట్టు అవుతుంది. ఈరోజు వివిధ పథకాలకు సంబంధించి ఈ 62,000 మంది ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వివిధ పథకాలలో ఏ పథకాలలో గత ఆరు నెలలుగా వివిధ పథకాలలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే కాస్తో కూస్తో మిగిలిపోయిన పరిస్థితులు వేరియస్ కారణాల వల్ల ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడం, మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవడం చేసి మళ్ళీ వాళ్ళందరికీ ఈరోజు మళ్ళీ అవకాశం కల్పిస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈరోజు మంజూరు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమంలో ఈ 6 నెలలుగా జరిగిన ఈ కార్యక్రమం జగనన్న చేదోడు అనే కార్యక్రమం ద్వారా 43,170 మందికి ఈరోజు మళ్ళీ బెనిఫిట్ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ వైఎస్ఆర్ మత్స్యకార భరోసాలో కార్యక్రమంలో దాదాపుగా 207 మందికి మళ్ళీ ఈరోజు అవకాశం ఇస్తూ ఉన్నాం. మళ్ళీ రైతులకు 0 వడ్డీ పంట రుణాలు అండ్ ఇన్పుట్ సబ్సిడీ ఈ సొమ్ము, ఇవి రకరకాల కారణాల వల్ల ఏదైతే ఆ రోజు వాళ్లకు అందని పరిస్థితిలో ఉన్న వాళ్ళు దాదాపుగా 108,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకున్న ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిపేర్ చేసి ఆ ఆధార్ లింకేజ్, ఆ బ్యాంకు లింకేజ్లు ఇవన్నీ కూడా మొత్తం రిపేర్లు చేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈరోజు బటన్ నొక్కి నేరుగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జగనన్న విద్యా దీవెనలో మరో 32,770 మంది తల్లుల ఖాతాల్లోకి మళ్ళీ ఈరోజు జమ చేయడం జరుగుతుంది. జగనన్న వసతి దీవెన ద్వారా మరో 36,898 మందికి ఆ తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల చదువుల కొరకు అది కూడా ఈరోజు జమ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా
8753 మందికి, వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో 267 మందికి, జగనన్న అమ్మఒడి పథకం కింద మరో 16717 మందికి, ఇలా మొత్తంగా దాదాపుగా 262000 మందికి వివిధ కారణాల వల్ల ఆయా పథకాలకు సంబంధించిన అర్హత ఉండి కూడా ఏ కారణం వల్లైనా కూడా ఆ పథకాలు అందలేకపోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి వారికి మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా ఆ ఫలితాలన్నీ కూడా అందజేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది. ఇదొకటే కాకుండా జగనన్న సురక్ష అని ఈ మధ్యకాలంలో మనం చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో రాష్ట్ర వ్యాప్తంగా 15004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు స్థానిక నాయకులు అందరూ కూడా వెళ్ళి జల్లడబట్టి ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా ఏం అవసరం ఉన్నా కూడా చేయి పట్టుకొని నడిపించే బాధ్యత తీసుకుంటూ ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అన్న తపన తాపత్రయంతో ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం ఏదైతే చేపించామో ఏదైతే చేపట్టామో ఇందులో భాగంగా ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 94,62,184 మందికి రకరకాల సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ జల్లడబట్టే కార్యక్రమం చేసినప్పుడు అందులో 12,405 మందికి అర్హులైంది కూడా వారికి వేరియస్ కారణాల వల్ల ఎందుకు రాని పరిస్థితిలో ఉన్న వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టించి మళ్ళా వాళ్ళతో కూడా ఈ 12,405 మందికి కూడా జగనన్న సురక్షలో ఉన్న సురక్ష ద్వారా లైట్ లేక్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ పథకం మళ్ళీ వర్తింపజేస్తూ వాళ్ళకు కూడా మంచి జరుగుతూ ఉంది. అంతేకాకుండా జగనన్న చెబుదామనే కార్యక్రమం ద్వారా వాళ్ళంతటి వాళ్ళే కాల్ సెంటర్కు ఫోన్ చేసి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి ఏదైతే చెప్పినారో వాళ్ళకు సంబంధించిన వారికి సంబంధించిన వాళ్ళను కూడా వెరిఫై చేసి వాళ్ళల్లో కూడా దాదాపుగా 1630 మంది ఇలాంటి ఫిర్యాదులకు కూడా అర్హులని తేలడంతో వారికి కూడా ఇప్పుడు ఈ పథకాలలో ఈ మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి జల్లడపట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అనే తపన తాపత్రయంతో ఈరోజు మంచి జరిగించే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దేవుడి దయతో వీళ్ళందరికీ ఇంకా మంచి జరిగే పరిస్థితి రావాలని, ఈ ప్రభుత్వం ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా